ఈ వీడియోలో శాతవాహనులు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం అంటే ఇది ఏపీఎస్సి టిఎస్పిఎస్సి సిలబస్లో గ్రూప్స్లో ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఈ చాప్టర్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి శాతవాహనుల నుండి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అసలు శాతవాహనులు ఎవరు వాళ్ళ భాష ఏంటి వాళ్ళ లిపి ఎలా ఉండింది అంతేకాకుండా ఎవరి సామంతులు వీళ్ళు వీళ్ళ రాజధానులు ఏంటి వీళ్ళు ఎవరి ఆరాధకులు ఎవరిని పూజించే వాళ్ళు వీళ్ళ పరిపాలన ఏ కాలంలో ఉండింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం అయితే శాతవాహన్ల భాష ప్రాకృతం లిపి బ్రాహ్మీ అంటే వాళ్ళ శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయని తెలుస్తుంది తర్వాత ఆంధ్రలో శాతవాహనులు ఒక్కరి అని చెప్ప చాలామంది చరిత్రకారులు అంటారు అంటే పురాణాల్లో చెప్పబడ్డ ఆంధ్రులు ఈ శాతవాహనులు ఒకటే అని చాలామంది అభిప్రాయం అయితే ఆంధ్రుల ప్రస్తావన అసలు ఆంధ్రులు అనే మాట మొట్టమొదటిసారి క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాల నాటిదైన ఐతరేయ బ్రాహ్మణంలో మనం చూస్తాం అక్కడ ఆంధ్రులు అనే ప్రస్తావన ఫస్ట్ టైం వచ్చింది ఐతరేయ బ్రాహ్మణంలో ఇది చాలా పురాతనమైంది అయితే శాతవాహన అంటే వాళ్ళ వంశం పేరు శాతవాహనుడు అనే అతను వాళ్ళ పూర్వీకుని పేరు మీద శాతవాహన వంశం పేరు వచ్చింది శాతవాహన్లు అని పిలువబడ్డారు అలాగే ఆంధ్ర అనేది జాతి పేరు శాతవాహన్లు అంటే అర్థం ఏంటంటే వంద వాహనాలు కలిగిన వాళ్ళు శత అంటే వంద వంద వాహనాలు కలిగిన వాళ్ళనే శాతవాహనులు అనేవాళ్ళు అయితే సూర్యదేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి వీళ్ళు సూర్యుని పూజిస్తారని చెప్పచ్చు తర్వాత దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకులే ఈ శాతవాహనులని చెప్పాలి వీళ్ళు అసలు అటు దక్షిణ భారతదేశంలో అటు ఉత్తర భారతదేశంలో కూడా పరిపాలించారు వీళ్ళు ఎవరి సామంతులు అని చూస్తే మౌర్యుల సామంతులు ఉత్తర భారతదేశంలో పరిపాలించిన మౌర్య చక్రవర్తుల సామ్రాజ్యం క్షీణించడం స్టార్ట్ అయినప్పుడు విదేశీయుల దండయాత్రలు ఎన్నో జరిగాయి ఆక అప్పుడే ఆ టైంలో ఈ శాతవాహనులు అటు ఉత్తర భారతదేశానికి అటు దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచి పాలించారు అయితే శాతవాహన్ల రాజధానులు మూడు ఉన్నాయి అవి ఏంటి అంటే మొట్టమొదటి రాజధాని అంటే మొదటి పాలకుడైన శ్రీముఖుడు మొదటి స్వతంత్ర పాలకుడు శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించాడు ఇది తెలంగాణ స్టేట్లోని కరీంనగర్లో ఉంది నెక్స్ట్ రాజధాని పైఠాన్ లేదా ప్రతిష్టానపురం అని కూడా అంటారు ఇది మహారాష్ట్రలో ఉంది అంటే మహారాష్ట్రని కూడా పాలించారు వీళ్ళు కాబట్టి పైఠాన్ కూడా వీళ్ళ రాజధాని అయింది తర్వాత కాలంలో ధాన్య కటకానికి మారింది ఇది ప్రస్తుతం ఏపీలో ఉన్న ఏపీ రాజధాని అయిన అమరావతినే ఆ కాలంలో ధాన్య కటకం అనేవాళ్ళు ఇలా మూడు రాజధానులుగా రా వీళ్ళు శాతవాహన్లు దాదాపు ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ పరిపాలించారు అయితే వీళ్ళ పాలన క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకానికి వస్తుంది అంటే క్రీస్తు పూర్వం టూ ఫిఫ్టీ నుండి క్రీస్తు శకము టూ ట్వంటీ వరకు శాతవాహనులు పరిపాలించారని చెప్పొచ్చు అయితే నెక్స్ట్ వీడియోలో శాతవాహన్ల చరిత్రకు ఆధారాలు ఏంటి అనేది చూద్దాం